నిర్మాతగా దర్శకుడిగా శంకర్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఒక ఒకర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో బిగినింగ్లో నేను అడ్జస్ట్మెంట్ అవ్వలేదని నాలుగైదేళ్లపాటు బాగా గొడవలు జరిగేవని తెలిపారు తాను సెట్లో కొట్టేవాడినని అందుకు సంబంధించి పంచాయతీ ఉందేదని శంకర్ చెప్పుకొచ్చారు నేను పక్కా తెలంగాణ యాసలో మాట్లాడేవాడినని శంకర్ తెలిపారు ఒకసారి నిర్మాత కొడుకును కూడా కొట్టానని శంకర్ చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర సినిమాలకు మాత్రమే తాను చేశానని శంకర్ వెల్లడించారు నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేదని నేను బాగా పనిచేశానని అయితే కొంత సహనం కావాలని సూచనలు వచ్చాయని శంకర్ వెల్లడించారు తెలుగు సినిమాలకు పని చేయాలంటే సినిమా భాషలను మాట్లాడాలని ప్రభాకర్ రెడ్డి అన్నారని శంకర్ చెప్పుకొచ్చారు ఆయుధం సినిమా సమయంలో బిగినింగ్లో రాజశేఖర్ షూటింగ్కు టైంకు వచ్చేవారని ఆ తర్వాత కొంత ఆలస్యంగా ఆయన షూట్కు రావడంతో ఏ సమయానికి షూటింగ్ కు వస్తే అప్పుడే షూటింగ్ చేస్తానని తాను ఆయనతో చెప్పానని శంకర్ చెప్పుకొచ్చారు ఉదయం పది గంటలకు వస్తే డిటెయిల్ గా తీస్తానని పదకొండు గంటలకు వస్తే కాంప్రమైజ్ అవుతానని మధ్యాహ్నం రెండు గంటలకు వస్తే నాలుగు షాట్లలో తీస్తానని సాయంత్రం ఐదు గంటలకు వస్తే ఒక షాట్లో తీస్తానని చెప్పి అలానే షూట్ చేశానని శంకర్ అన్నారు తాను అలా చేయడంతో రాజశేఖర్ దండం పెట్టారని శంకర్ చెప్పుకొచ్చారు విగ్గు ప్రాబ్లం సార్ అవ్వట్లేదు అంటూ రాజశేఖర్ తన సమస్యను చెప్పుకొచ్చారని శంకర్ వెల్లడించారు ఆ సినిమా షూట్లో నలభై మంది బిజీ యాక్టర్లు ఉండటంతో అలా షూట్ చేయాల్సి వచ్చిందని శంకర్ పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి